జూలై 12 నుంచి వెస్టిండీస్తో 2 మ్యాచ్లు టెస్ట్ సిరీస్తో భారత్ మొదటి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్తో టీమిండియా 3rd ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా అరంగేట్రం చేయనుంది. విండీస్ సిరీస్ టీం కోసం టీమిండియా ఆడే 11లో కొంతమంది కొత్త ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. ఇందులో ఒక పేరు ఎడమ చేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ అని టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం ఫిక్స్ అయిందని నమ్ముతున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2rd ఎడిషన్ ఫైనల్ మ్యాచ్లో చతేశ్వర్ పుజారా పిలవ ప్రదర్శన కారణంగా అతని జట్టు నుంచి నిష్క్రమించే మార్గం చూపించారు. విండీస్ టూర్ కోసం యశస్వితో పాటు రితురా గైక్వాడ్ కూడా జట్టులోకి వచ్చాడు. అయితే యశస్వి నంబర్ 3వ స్థానంలో ఆడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వెస్టిండీస్ తొలి టెస్టుకు సంబంధించి పీటీఐ వార్తల ప్రకారం టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టుకు యశస్వి జైస్వాల్ అరంగేట్రం ఫిక్స్గా పరిగణిస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియా 2 రోజులు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో జైస్వాల్ బ్యాట్తో అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ కూడా కనిపించింది. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ రికార్డు గురించి మాట్లాడితే 15 మ్యాచ్ల్లో 80.21 సగటుతో 1845 పరుగులు చేశాడు. ఈ సమయంలో జైస్వాల్ బ్యాట్ నుంచి 9 సెంచరీలు 2 హాఫ్ సెంచరీలు ఇన్నింగ్స్లో కనిపించాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ జైస్వాల్ 265 పరుగుల ఆధిక్యత ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా లిస్ట్ ఏ ఫార్మాట్లో జైస్వాల్ 32 మ్యాచ్ల్లో 53.96 సగటుతో 1511 పరుగులు చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.